స్టూడెంట్స్ ఈరోజు మనం ప్రజ్ఞ రకాలు ప్రజ్ఞ మరియు సిద్ధాంతాల గురించి కాసేపు మనం మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మరియు ఇంపార్టెంట్ టాపిక్గా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ప్రజ్ఞ రకాల గురించి ప్రస్తావన చేసిన శాస్త్రవేత్త ఈఎల్ థారండైక్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రజ్ఞ రకాల గురించి మనకు ప్రస్తావన చేయడం అనేటువంటి జరిగింది. ఈయన ఎవరు అంటే అమెరికా దేశంలో ఉండేటటువంటి కొలంబియాలో ఉపాధ్యాయ బోధనా శిక్షణ కళాశాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రీసెర్చర్. ఈయన ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో అనేక విధాలుగా పరిశోధనలు చేశారు. ఎక్కువ అనుభవాన్ని గడించినటువంటి ఒక గొప్ప సైంటిస్ట్గా మనం చెప్పుకోవచ్చు. ప్రారంభంలో ఈయన యొక్క పరిశోధనలు పిల్లల గురించి అధ్యయనం చేయడానికి ముందు జంతువులపైన అధికమైనటువంటి పరిశోధన చేశారు. అందుకే కొన్ని సందర్భాలలో థారండైక్ అనేటువంటి ఈ శాస్త్రవేత్తని జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. జంతు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పితామహుడుగా ఈయన్ని చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. ఈయన అనేక రకాలైనటువంటి పరిశోధనలు జంతువులపైన చేసి అనిమల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేటటువంటి గ్రంథము ఎక్కువ ప్రాధాన్యత చెందినటువంటి అంశంగా మనం గమనించాం. అంతేకాకుండా ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ఈయన ప్రజ్ఞకు సంబంధించినటువంటి మరొక గ్రంథాన్ని కూడా రాస్తాడు. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి గ్రంథం. ఈయన ప్రకారం ప్రజ్ఞ మూడు రకాలుగా వర్గీకరించబడింది. మొదటిది యాంత్రిక ప్రజ్ఞ. దీన్నే మనము మూర్త ప్రజ్ఞ అని కూడా అంటాం. యాంత్రిక ప్రజ్ఞ లేదా మూర్త ప్రజ్ఞ అని కూడా అంటాం. మెకానికల్ ఇంటెలిజెన్స్ అంటాం. దేన్ని? యాంత్రిక లేదా మూర్త ప్రజ్ఞ. రెండోది అమూర్త ప్రజ్ఞ. అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అని చెప్పడానికి అవకాశం ఉంది. దేన్ని? అమూర్త ప్రజ్ఞ. మూడోది సాంఘిక ప్రజ్ఞ. సోషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఈయన పేర్కొన్నటువంటి ప్రజ్ఞా రకాల్లో మూడవదిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి ఒక సందర్భంలో మనకు ఒక డౌట్ వస్తుంది, మరి ప్రజ్ఞను మూడు రకాలుగా వర్గీకరించుకున్నాం కదా, మరి కొంతమందిలో మూర్త ప్రజ్ఞ, మరి కొంతమందిలో అమూర్త ప్రజ్ఞ, మరి కొంతమందిలో సాంఘిక ప్రజ్ఞ మాత్రమే ఉంటుందా అని ఆలోచన వస్తుంది. కానీ సాధారణంగా మనం గమనిస్తే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ప్రజ్ఞలోనూ ఈ అన్ని రకాలైనటువంటి ప్రజ్ఞలు ఉంటాయి. ఈ ప్రజ్ఞల్లో అన్నీ కలిసి మేళవింపుగా ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రజ్ఞలో అధికమైన ప్రగతిని చూపిస్తాడు, అధికమైనటువంటి ఎక్స్ట్రాడినరీగా ఉండేటటువంటి ఒక ప్రతిభను చూపించడం మనం గమనిస్తాం. దానిని ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఈ రకంగా చెందింది అని చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. అదే మొదటి ప్రజ్ఞను చూద్దాం. ఏది? యాంత్రిక ప్రజ్ఞ అంటే ఏంటి లేదా మూర్త ప్రజ్ఞ అంటే ఏంటో ఒకసారి మనం గమనిస్తాం. ఏదైనా ఒక నూతన విషయాన్ని అభ్యసించగలగడం ఏదైనా ఇష్టం వచ్చినటువంటి అంటే మనకు అవసరమైనటువంటిది కానీ అనవసరమైనది కానీ ఏదైనా ఒక నూతన విషయాన్ని అభ్యసించగలగడం, ఇతరులు చెప్పేటటువంటి అంశాలను గ్రహించగలగడం. అదే రకంగా భౌతికంగా కల్పించేటటువంటి యంత్రాలను సక్రమంగా నిర్వహించగలిగేటటువంటి సామర్థ్యాలన్నీ ఈ ప్రజ్ఞలో ఉంటాయి. ఏ ప్రజ్ఞలో? యాంత్రిక ప్రజ్ఞలో ఉంటాయి. ఏమవుతుంది ఒకసారి గమనించండి, అభ్యసించగలిగేటటువంటి సామర్థ్యం ఉండగలగడం, గ్రహించగలిగేటటువంటి సామర్థ్యం ఉండగలగడం, యంత్రాలను చక్కగా నిర్వహించగలిగేటటువంటి సామర్థ్యాల యొక్క సంపూర్ణమైనటువంటి సమైక్యతను మనము యాంత్రిక ప్రజ్ఞ అని చెప్తాం. ఏమంటారు చెప్పండి? యాంత్రిక ప్రజ్ఞ అంటే ఈ ప్రజ్ఞ ఉండే వాళ్ళలో ఆలోచన తక్కువగా ఉంటుంది,
కార్యాచరణ అధికంగా ఉంటుంది. గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన బిట్ ఫ్రేమ్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ క్రింద పేర్కొన్న ఏ ప్రజ్ఞలో వ్యక్తి యొక్క ఆలోచన తక్కువగాను కార్యాచరణ అంటే పనిచేసేటటువంటి సామర్థ్యం ఎక్కువగాను ఉంటుంది అనేటప్పుడు ఖచ్చితంగా యాంత్రిక ప్రజ్ఞను పెట్టాల్సిందే. ఎందుకు? వీళ్ళు చేతి పనులు ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపిస్తారు, ఆలోచనకు తక్కువ పని అంటే శారీరక శ్రమకు ప్రాధాన్యత తక్కువస్తారు. ఒక రకంగా చెప్పాలంటే, మనకు అర్థమయ్యే రకంగా చెప్పాలంటే, సగటు కన్నా తక్కువ ప్రజ్ఞావంతులు ఎక్కువగా వృత్తులలో స్థిరపడతారు, చేతి వృత్తులలో స్థిరపడతారు. అటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఉండేది ఏదంటే యాంత్రిక ప్రజ్ఞ. కంటికి కనబడేటటువంటి యంత్రాలను సక్రమంగా ఉపయోగించుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని వీళ్ళు ప్రదర్శిస్తారు. కాబట్టి దీనినే మనం ఏమంటామంటే మూర్త ప్రజ్ఞ అంటాం. అందుకే ఇటువంటి అంశాలు ఇతరులు చెప్పిన దాన్ని అభ్యసించగలగడము, ఇతరులు చెప్పిన దాన్ని గ్రహించగలడం, ఎట్లయినా సరే నూతన విషయాలను అభ్యసించడం కావచ్చు, ఇతరుల యొక్క ముఖ్యాంశాలను గ్రహించడం కావచ్చు, ఇవన్నీ కూడా చూడండి భౌతిక విషయాలకు ప్రాధాన్యత ఉండేటటువంటి కారకాలుగా చెప్పచ్చు. అందుకే వీళ్ళ యొక్క ఆలోచన తక్కువగా ఉంటుంది, కార్యాచరణకి ఎక్కువ అంటే పని ఎక్కువ చేస్తారు, వీళ్ళు ఆలోచన చేయాలంటే అంటే అమృతమైనటువంటి అంశం తక్కువగా ఉంటుంది అని గమనించండి. ఎవరిలో ఈ ప్రజ్ఞ అధికంగా ఉంటుంది? శ్రామికులలో ఎక్కువగా ఉంటుంది, కార్మికులలో ఎక్కువగా ఉంటుంది, రోజువారీ కూలి చేసేటటువంటి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువైతే నాకు ఆలోచనకు తక్కువగా ఉండి శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇచ్చే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రకంగా ఉంటుంది అని గ్రహించాను. రెండోది అమూర్త ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది. అమూర్త ప్రజ్ఞ అంటే ఏమంటే ఆలోచనలను అర్థం చేసుకోగలగాలి వ్యక్తి. దేన్ని అర్థం చేసుకోవాలా? ఆలోచనలను అర్థం చేసుకోగలగాలి. ఆలోచనలను అర్థం చేసుకుని ఆలోచనలను అంకెల రూపంలోను, సంఖ్యల రూపంలోను, పదాల రూపంలోను, వాక్యాల రూపంలోను, ఒక అమూర్తమైనటువంటి చిహ్నాల రూపంలో కూడా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించడము. అంటే ఎక్కువగా ఆలోచన అర్థం చేసుకుంటాం, దాన్ని మనం అమూర్తమైనటువంటి అంశాలు అనేటువంటి అంకెలు, సంఖ్యలు, పదాలు, వాక్యాలు, చిహ్నాలు మొదలైన వాటి దాంట్లో వ్యక్తపరచగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనం ఏమంటాం? ఇక్కడ అమూర్త ప్రజ్ఞ అంటాం. ఏమంటాం చెప్పండి? అమూర్త ప్రజ్ఞ అంటాం. దీన్ని అబ్స్ట్రాక్ట్ అంటాం. వీళ్ళల్లో ఉండేటటువంటి ఒక ముఖ్యమైన గుణం ఒకసారి ఏదైతే ఉందో అని గమనిస్తామంటే, వీళ్ళల్లో ఆలోచన అధికంగా ఉంటుంది, కార్యాచరణ తక్కువగా ఉంటుంది. గమనించండి, వీళ్ళు మైండ్కి ఎక్కువ పని చెప్తారు, వీళ్ళు వర్క్కు తక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతారు. అందుకే అంకెలను, సంఖ్యలను, పదాలను, వాక్యాలను ఆలోచన రూపంలోకి మార్చి చెప్పడాన్ని అమూర్త ప్రజ్ఞ అంటాం. అమూర్త ప్రజ్ఞ అంటాం. ఇది ఎవరిలో అధికంగా ఉంటుందంటే శాస్త్రవేత్తల్లో ఎక్కువగా ఉంటుంది, కవులలో ఎక్కువగా ఉంటుంది, రచయితలలో ఎక్కువగా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఎక్కువగా ఉంటుంది, మేధావుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రజ్ఞ అధికంగా ఉంటుందని ఒకసారి మీరు గమనించండి. ఏ ప్రజ్ఞ? అమూర్త ప్రజ్ఞ. మూడవది సాంఘిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఎవరంటే కారణేక నటుడి శాస్త్రవేత్త సాంఘిక ప్రజ్ఞకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే కుటుంబ సభ్యులతోనూ ఇతరులతోనూ మంచి సంబంధాలను కలిగి ఉండి, కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ మంచి సంబంధాలను కలిగి ఉండి వ్యక్తులలో ఉండేటటువంటి, అందరిలో ఉండేటటువంటి ఉద్వేగాలను, ఆలోచనలను అర్థం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యము, ఉద్వేగాలను, ఆలోచనలను అర్థం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యము ఎందులో ఉంటుంది? సాంఘిక ప్రజ్ఞలో ఉంటుంది. గమనించండి ఇంకొక విషయం, ముఖ్య విషయం గమనించండి. ఈ సాంఘిక ప్రజ్ఞలో మనం కానీ తీసుకోగలిగితే ఆలోచనలకు, ఆచరణాత్మకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఆలోచనకి ఏమో ఎక్కువ ప్రాధాన్యత దీనికి ఇచ్చింది, ఆచరణాత్మక ఎక్కువ ప్రాధాన్యత అనేది దీనికి ఇచ్చింది, ఈ రెండు కలిపి దీనికి ఇచ్చింది. అందుకే ఇది కొంతవరకు గొప్ప ప్రజ్ఞ అని ఎవరు చెప్పాడు? ఈఎల్ థారండైక్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు చెప్పాడు. దీని ప్రకారం మనకు చెప్పడం జరిగింది. మరి ఇది మిగిలిన అన్నిటికన్నా కొంతవరకు ఉన్నతమైనటువంటి ప్రజ్ఞగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ప్రజ్ఞను మనము కొలవలేము. కొలవలేము, గుర్తుపెట్టుకోండి. దేన్ని?
సాంఘిక ప్రజ్ఞను మనం కొలవలేము, సాంఘిక ప్రజ్ఞను కొలిచి చెప్పడానికి అవకాశం లేదు. ఉదాహరణకు ఇంట్లో మనకు అమ్మ ఉంది, అమ్మ పైన ఎంత ప్రేమ ఉంది అంటే మనం ఖచ్చితంగా కొలిచి చెప్పడానికి అవకాశం ఉందా అంటే లేదు కదా. ఎంతుంది అమ్మ పైన ప్రేమ? ఎంతుందా? అసలు ఎంతుందో మనం ఊహించి చెప్పలేము. అందుకే దాన్ని మనం కొలవడానికి అవకాశం లేదు. ఒక వ్యక్తి చేసే పనిని మనం కొలవచ్చు. ఈరోజు ఇంత పని చేశాడు, ఈరోజు మనం ఫిజికల్గా ఇంతవరకు చేశాడని కొలవచ్చు. ఒక వ్యక్తి యొక్క అమూర్త ప్రజ్ఞను కూడా మనం కొలవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు మీరు డిఎస్సీ రాస్తారు, మీలో ఉండేటటువంటి ఏ ప్రజ్ఞను కొలుస్తా ఉంది ప్రభుత్వం అంటే అమూర్త ప్రజ్ఞనే కదా కొలిచేది. మీలో ఉండేటటువంటి అమూర్త ప్రజ్ఞను కొలవడానికి ఇది ఉపయోగపడతా ఉంది. మీలో ఉండేటటువంటి పరీక్షలు అనేది దీనికి సంబంధించింది. అంటే యాంత్రిక ప్రజ్ఞను మనం కొలవడానికి అవకాశం ఉంది, అదే రకంగా అమూర్త ప్రజ్ఞను మనం కొలవడానికి అవకాశం ఉంది, కానీ సాంఘిక ప్రజ్ఞను మనం కొలవడానికి అవకాశం లేదు. ఆలోచనకు అధికమైన ప్రాధాన్యత అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? అమూర్త ప్రజ్ఞకు. ఆచరణాత్మకతకు లేదా కార్యక్రమానికంటే పనులకు ఎక్కువ ప్రాధాన్యత అనేది యాంత్రిక ప్రజ్ఞలో ఉంటుంది. ఈ రెండు కలయికతో ఉండేటటువంటి ఆలోచన ఆచరణాత్మకత ఉండేది సాంఘిక ప్రజ్ఞలో ఉంటుంది. ఈ అంశాలు మనం గుర్తించుకోగలగాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే సాంఘిక ప్రజ్ఞను మనం కొలవడానికి అవకాశం లేదు అనే విషయాన్ని గుర్తించుకోండి. ఈ మూడు ప్రజ్ఞల గురించి థారనైక్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు వివరించడం అనేది జరిగింది. ప్రజ్ఞ సిద్ధాంతాల గురించి మాట్లాడతాం. ఓకే, ఏంటి ప్రజ్ఞ సిద్ధాంతాలు అంటే ప్రజ్ఞలో ఉండేటటువంటి విశేషకాలు ఆధారంగా వ్యక్తిలో ఉండేటటువంటి ప్రజ్ఞను కొంతమంది వారి యొక్క అభిప్రాయం ప్రకారం ఇలా అని నిర్వచించారు. ఆ అభిప్రాయాన్ని మనం ఇక్కడ తీసుకుని ప్రజ్ఞ రకాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఆ ప్రజ్ఞ సిద్ధాంతాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఉండేటటువంటి సిద్ధాంతాల గురించి మనం ఒకటి చూద్దాం. ఇందులో చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైనది మనం చెప్పుకుంటాం. ఏకకారక, ద్వికారక, బహుకారక, సామూహికారక, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ఇవి ప్రధానం. ఇవి కాకుండా బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాలు అవన్నీ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ఇందులో మొదటిది ఏకకారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ముందుగా ఈ సిద్ధాంతం ఎవరి చేత రూపొందించబడిందో ఒకసారి మనం గమనిద్దాం. ఈ సిద్ధాంతాన్ని బిని టర్మన్ స్టెర్న్ ఎబ్బింగ్హాస్ మొదలైన శాస్త్రవేత్తలు రూపొందించారు. వీళ్ళు ప్రారంభంలోనే ఈ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించారు కాబట్టి ఇది పురాతనమైన సిద్ధాంతంగా చెప్పబడింది. అంతేకాకుండా శాస్త్రవేత్తల యొక్క కృషితో ప్రారంభంలో దీన్ని రూపొందించారు కాబట్టి దీని సాంప్రదాయక సిద్ధాంతం అని కూడా చెప్తారు. ఏ సిద్ధాంతాన్ని? ఏకకారక సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశం ఇది. ఏకకారక సిద్ధాంతం అంటే ఏంటి అంటే, వ్యక్తిలో ఉండేటటువంటి ప్రజ్ఞా గుణాలను మనం కనుక పరిశీలన చేస్తే, ఏదైనా ఒక రంగంలో ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి ప్రతిభను చూపించగలిగితే మిగిలిన అన్ని రంగాలలో కూడా వ్యక్తి అదే రకమైన ప్రతిభను చూపగలడు. బాగా అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. అందుకే ఈ సిద్ధాంతం గురించి మనం చెప్పుకోవద్దాం. ఆ తర్వాత వచ్చేటటువంటి బహుకారక సిద్ధాంతం కానీ బహుళకారక సిద్ధాంతం కానీ ఈ సిద్ధాంతాన్ని ఆమోదించలా. ఎందుకు? ఒకసారి గమనించండి, ఒక వ్యక్తిలో ఏదైనా ఒక రంగంలో ఒక ఉన్నతమైన ప్రతిభ చూపెడితే ఇతను అన్ని రంగాలలో కూడా అదే రకమైనటువంటి ప్రతిభను చూపగలడు అని చెప్తుంది. ఇది అన్ని సందర్భాల్లో సత్యమా అనేటువంటిది ఒక చిన్న మాటతో మీరే దీన్ని ఒకసారి గమనించండి. ఇప్పుడు మనం ఈ సిద్ధాంతం ప్రకారం ఏదన్నా సరే ఒక నిరూపించాలంటే, ఒక విద్యార్థిని తీసుకుంటే ఆ విద్యార్థి గణితంలో మంచి ప్రతిభను చూపగలిగితే
ఆ విద్యార్థి గణితంతో పాటు తరగతిలో ఉండేటటువంటి అన్ని సబ్జెక్టుల్లో కూడా మంచి ప్రతిభను చూపించాడు. తెలుగులోను, ఇంగ్లీష్లోను, మ్యాథ్స్లోను, సైన్స్లోను, సోషల్లోను, హిందీలోను, అన్ని రకాల సబ్జెక్టులో కూడా ఒకే రకమైన గొప్ప ప్రతిభను చూపించాడు. అలా చూపించాలి అని చెప్పే సిద్ధాంతమే ఏకకాలిక సిద్ధాంతం. మీరు బాగా గమనించాలి, ఏకకాలిక యొక్క సిద్ధాంతం యొక్క ప్రధానమైన అంశమే అదే. దాని ప్రకారం మనం తీసుకోవాలి. ఇక్కడ ఉదాహరణ మనం గమనిద్దాం. ఇద్దరు విద్యార్థులు మనం తీసుకున్నాం, ఏ బి అనేటువంటి ఇద్దరు విద్యార్థులు మనం తీసుకున్నాం. వీరికి వచ్చినటువంటి మార్కులను ఒకసారి మనం పరిశీలిద్దాం. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ తీసుకున్నాం. తెలుగులో ఏకి 89 వచ్చినాయి, ఇంగ్లీష్లో 90 వచ్చినాయి, మ్యాథ్స్లో ఇతనికి 32 వచ్చినాయి, సైన్స్లో 89 వచ్చినాయి, సోషల్లో 79 వచ్చినాయి. బిఏనే విద్యార్థిని ఒకసారి మనం గమనించండి. తెలుగులో 38 వచ్చినాయి, ఇంగ్లీష్లో 91 వచ్చింది, మ్యాథ్స్లో 100 వచ్చింది, సైన్స్లో 86 వచ్చినాయి, సోషల్లో 88 వచ్చినాయి. మరి ఈ విద్యార్థులు ఇద్దరులో కూడా, ఏ లేదా బి అనేటటువంటి ఇద్దరు విద్యార్థులు కూడా ఎవరు ఏకకారక సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్లుగా మనం గుర్తించాలి అని కనుక చూస్తే ఎవరూ కూడా గుర్తించలేదు. ఎవరూ కూడా ఏకకారక సిద్ధాంతాన్ని సంతృప్తిపరచలేదు, ఆ సిద్ధాంతం ప్రకారం వీళ్ళు నడుచుకోలేదు. ఎందుకు అంటే ఏకకారక సిద్ధాంతం ఏం చెప్పింది, ఏదైనా ఒక రంగంలో ఉన్నత పని ప్రతిభను చూపెడితే మిగిలిన అన్ని రంగాల్లో కూడా అదే రకమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రతిభనే చూపెట్టాలి. ఇతరులు చూడండి, అన్నిట్లో ఉన్నతమైన ప్రతిభను చూపెట్టారు కానీ మ్యాథ్స్లో ఆ ఉన్నతమైన ప్రతిభను చూపలేకపోయారు. ఇటువంటి విద్యార్థులే ఉంటారు, ఇది నేచురల్గా జరుగుతుంది. కాబట్టి ఏ అనే విద్యార్థి ఏకకారక సిద్ధాంతాన్ని అనుసరించట్లా, ఇదేం చెప్పింది, ఒక రంగంలో రాణిస్తే అన్ని రంగాల్లో కూడా రాణించాలి, కానీ అన్ని రంగాల్లో ఇది రాణించలేదు కాబట్టి ఇది మనకు చెప్పల. గమనించండి, బి అనే విద్యార్థిని గమ తీసుకుందాం. ఈ విద్యార్థి ఏలో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు, ఏ కన్నా కంపేర్ చేస్తే. తెలుగులో మిగిలిన విషయాలు తీసుకోండి, ఇంగ్లీష్లో ఎక్కువ 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 తెచ్చుకున్నాడు. అంటే ఈ సిద్ధాంతం ప్రకారంగా ఆలోచన చేస్తే ఈ రంగంలో మనం తక్కువ ప్రతిభను చూపెడితే అన్నింటిలో కూడా తక్కువ ప్రతిభను చూపించారు కదా, కానీ అన్నింటిలో మిగతా అన్ని మిగతా సబ్జెక్టులో ఎక్కువ ప్రతిభను చూపించాడు. అందుకే ఈ సిద్ధాంతం సాంప్రదాయక సిద్ధాంతంగా ఉండిపోయింది. ఈ సిద్ధాంతాన్ని ఇప్పుడు మనం అమలు చేసుకోవడం లేదు. ఈ సిద్ధాంతం గురించి మనం ఎక్కువగా మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఏకకారక సిద్ధాంతంలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం గమనిస్తాం. ఆ తర్వాత మనకు రెండవ సిద్ధాంతం అనేటువంటి ద్వికారక సిద్ధాంతం ఉంది. ద్వికారక సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకోబోతాం. ద్వికారక సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఈ సిద్ధాంతాన్ని రూపొందించింది స్పియర్మెన్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఎవరు? స్పియర్మెన్ ప్రజ్ఞ నిర్వచనాల గురించి ఏం చెప్పాడు? పరస్పర సంబంధాలను చూడగలిగేది ప్రజ్ఞ అన్నాడు కదా. స్పియర్ పరస్పర గుర్తుపెట్టుకోండి, చెప్పాను మీకు సంసారం గురించి. స్పియర్ పరస్పర సరిపోతుందని చెప్పాను. ఈ స్పియర్మెన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో, ఏ గ్రంథం చెప్పండి, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనేటటువంటి గ్రంథంలో ఈ ద్వికారక సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఈయన ప్రకారం ప్రజ్ఞ అనేటువంటిది రెండు కారకాల చేత నిర్మితమై ఉంటుంది. టూ ఫ్యాక్టర్ థియరీ. అందులో మొదటిది జీ కారకము, జనరల్ ఫ్యాక్టర్ అంటాము. రెండవది ఎస్ కారకము, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటాం. మొదటిదేమో జీ కారకము అంటాము, రెండోదేమో ఎస్ కారకం అంటాం. జీ కారకం అనేటువంటిది అనువంశికత ద్వారా పుట్టుకతోనే వస్తుంది. గమనించండి పాయింట్, అనువంశికత ద్వారా పుట్టుకతోనే వస్తుంది. ఏది? జీ కారకం. ఇది పరిసర సంబంధంతో వస్తుంది. ఎస్ కారకం దేంతో వస్తుంది? పరిసర సంబంధంతో రావడం గమనిస్తాము. పరిసరాలకు ప్రాధాన్యత అనేది ఇక్కడ ఉంటుంది.
ఇది సాధారణమైనటువంటి గుణం, వ్యక్తిలో ఉండేటటువంటి సాధారణమైనటువంటి గుణంగా చెప్పొచ్చు. దేన్ని? జీకారకాన్ని సాధారణమైన గుణంగా చెప్తే ఇది సాధారణమైన గుణం కాదు. ఏదైనా ఒక రంగంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లగలది, మిగిలిన వాళ్లకు భిన్నంగా చూపించగలిగేటటువంటి ఒక నిర్దిష్టమైన గుణము, నిర్దిష్టమైన గుణంగా చెప్పొచ్చు. దేనిని? ఎస్ కారకాన్ని ఒక నిర్దిష్టమైన గుణంగా చెప్పొచ్చు. స్వతసిద్ధంగా వచ్చేది జి, దానిని పరిసరాలకు అనుకూలంగా ఉపయోగించుకునేది ఎస్. ఎస్ కారకం లేకపోతే మన అభివృద్ధి జరగదు, జీకారకం లేకపోతే మనకు సంతృప్తే ఉండదు. గమనించండి, ఇంట్లో మనం ఎట్లుంటామో అది జీకారకానికి సంబంధిస్తే, పరిసరాలలో లేదా ఇతరులలో సమాజంలో ఎట్లుంటామో ఎస్ కారకం మనకు నేర్పిస్తుంది. ఇంట్లో అమ్మతో నాన్నతో మన వాళ్లతో మనం మాట్లాడుకోవడం జీకారకం అయితే, పరిసరాలలో మన మాట తీరుకు మార్పు వస్తుంది, అది ఎస్ కారకము. ఉదాహరణకి మన మాతృభాష తెలుగు అంటే జీకారకము, ఇప్పుడు మాట్లాడే అవసరానికి మాట్లాడేటటువంటిది ఇంగ్లీష్ అంటే అది ఎస్ కారకం. జీకారకం లేకపోతే మనకు ఆత్మ ఆనందమే లేదు, ఎస్ కారకం లేకపోతే మనకు అభివృద్ధి లేదు, మనం గుర్తించబడడం. అందుకే జీకారకం అనేటువంటిది పుట్టుకతో వస్తుంది, పరిసరాలతో అనుకూలంగా సర్దుబాటు చేసుకుని ఉన్నతంగా అభివృద్ధి చెందేదే ఎస్ కారకంగా చెప్పచ్చు. జీకారకము ప్రతి వ్యక్తిలో కూడా స్థిరంగా ఉంటుంది, ఇది మారదు, ఇది పరిస్థితికి అనుకూలంగా మారుతుంది. పరిస్థితికి అనుకూలంగా, కాలానికి అనుకూలంగా, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్కి అనుకూలంగా మార్పు చూపించేటటువంటిది ఏదంటే ఇది ఎస్ కారకంగా చెప్పచ్చు. ఎవరు ఎంత చెప్పేది? స్పియర్మ్యాన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో చెప్తాడు. జీకారకము అనేటువంటిది వ్యక్తిలో అన్ని రకాలైన పనులు చేయించడానికి సహకరిస్తుంది, అన్ని రకాలైన పనులు చేయడానికి ఇది సహకరిస్తుంది. ఏ పనైనా చేయాలంటే జీకారకం ఉండేటటువంటి వ్యక్తి అన్ని పనులలో రాణిస్తాడు. ఒక మాట చెప్పాలంటే నీకు ఇష్టమైన అన్ని పనులలో రాణిస్తాడు. అంటే కొంతమంది మీరు గమనించండి, బాగా చదువుతారు, బాగా ఆటలాడతారు, మంచిగా డ్రైవింగ్ చేస్తారు, మంచిగా స్పోర్ట్స్లో మంచి ఉంటుంది, మంచి వాక్చాతుర్యం ఉంటుంది, ఇంట్లో నాన్నకు హెల్ప్ చేస్తారు, చేతి దగ్గర పొలంలో కూడా అద్భుతంగా మంచి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా పనిచేస్తారు. అంటే ఈ వైపుకి వస్తే ఇది ఏదో ఒక రకంగా వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ఒక క్రమమైన వ్యక్తిగా మారుతూ ఏదైనా ఒక రంగంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా రాణిస్తాడు. అందుకే ఇది అన్ని రంగాలలో రాణించగలిగితే ఏదైనా ఒక రంగంలో మాత్రమే రాణిస్తాడు. ఇది కుటుంబానికి సంబంధించినదైతే ఇది పరిసరాలకు సంబంధించినది. మరి మానవ జీవితం ఎలా? నిర్దిష్టంగా ఒకే కార్యక్రమంలో ఉంటాడా? అంటే దానికన్నా కూడా ఎక్కువగా ఉండొచ్చు. అందుకే ఒకటి కన్నా ఎక్కువ కారకాలతో ఉంటాడు కాబట్టి ఇది S1+S2+S3+ అని కూడా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. అదంతా మీకు ఉన్నత మన టెక్స్ట్ బుక్లు లేదు కాబట్టి అవి మీకు అటువంటి అంశాలను జస్ట్ టచ్ చేసి చూపుతున్నా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇది పుట్టుకతో వస్తుంది, ఇది పరిసరాల ద్వారా వస్తుంది, ఇది సాధారణమైనది, ఇది నిర్దిష్టమైనది, ప్రతి జీవితంలో స్థిరంగా ఉంటుంది, మారుతుంది. పిల్లవాడు ఇంట్లో ఎలా ఉంటాడు? జీకారకం. స్కూల్లో ఎలా ఉంటాడు? ఎస్ కారకం. ఇంట్లో మనం తినడం భోజనం చేస్తాం, అదేమిది? జీ. మనకి ఇష్టం వచ్చినట్టుగా సంతృప్తిగా తింటాం. అమ్మ ఇంట్లో టిఫిన్ పెట్టింది, ఇష్టం వచ్చినట్టు తింటాం. అదే మనం సొసైటీకి వెళ్ళిన తర్వాత ఇతరులను దృష్టిలో పెట్టుకుని కొద్దిగా తినడం, కొద్దిగా వదిలేయడం చేస్తాం, అది ఎస్ కారకం. అందుకే జీకారకం అనేటువంటిది సంతృప్తినిస్తుంది, ఇది ఉన్నతినిస్తుంది, అది అభివృద్ధినిస్తుంది. ఒక వ్యక్తి యొక్క, ఖచ్చితంగా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ G+S అంటాడు. ఎవరు? స్పియర్మెన్. G+S అంటాడు. ఆ విషయాన్ని మీరు గమనించండి.